మునుగోడు ఉప ఎన్నికను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు టీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్. రోజు ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు మంత్రులతో ఫోన్లో సమీక్ష చేస్తూ సూచనలు చేస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 11 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉండగా మిగిలిన ఒకటి కూడా ఖాతాలో వేసుకునేలా వ్యూహరచన చేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలకు మరో ఏడాది ఉండడంతో బైపోల్ను సవాల్గా తీసుకున్నారు టీఆర్ఎస్ బాస్. ఉమ్మడి నల్గొండ జిల్లాలో గత 4 ఏళ్లలో 3 ఎన్నికలు జరిగాయి. ఉత్తమ్ కుమారెడ్డి ఎంపీగా గెలిచి రాజీనామా చేయడంతో హుజూర్నగర్ ఎన్నిక వచ్చింది. నోముల నరసింహయ్య అకాల మరణంతో నాగార్జున సాగర్ ఎన్నిక వచ్చింది. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో మునుగోడు ఎన్నిక వచ్చింది. కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీ నుంచి బరిలో దిగారు రాజగోపాల్ రెడ్డి. హుజూర్నగర్, సాగర్లో టీఆర్ఎస్ గెలిచింది. ఇప్పుడు మునుగోడును కైవసం చేసుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మునుగోడు ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీఆర్ఎస్. ఒక ఎంపీటీసీ పరిధి బాధ్యతను ఒక ఎమ్మెల్యేకు అప్పగించింది. స్థానికంగానే ఉండి ఎన్నికల మేనేజ్మెంట్ చేయాలని నిర్ణయించింది. మునుగోడులో టీఆర్ఎస్ నామినేషన్ ఘనంగా వేసింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. స్థానికంగా ఉన్న నేతలు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రోడ్ షోలు ప్రారంభించారు. 29 లోపు మొత్తం 5 రోజులు రోడ్ షోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 30న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందరి దృష్టి కేసీఆర్ సభ మీదే ఉంది. మునుగోడు వేదికగా బీజేపీ మీద మరోసారి శంఖారావం పూరించబోతున్నారు కేసీఆర్.